తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన కామెంట్స్తో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన్ను రేవంత్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదు అన్నారు. నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తారని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం అనడం కరెక్ట్ కాదు అన్నారు. తాము ఏం మోసం చేశాం, ఎవరిని ముంచామో చెప్పాలి అని సబితా డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయన్ను ఆహ్వానించామని ఆమె గుర్తు చేశారు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినస్థితిలో లేరా? వినస్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష.